అనంతపురం జిల్లా పెదవడుగురు మండల పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అతివేగంగా పోకుండా రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆయన అన్నారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఆటోలో ఎక్కించకూడదని అన్నారు. అయితే ఎలాగైనా ఈ ప్రమాదాలను నివారించాలంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అలాగే మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అంతా కూడా ఇదే విషయాన్ని గ్రహించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సమాచారంతోనే మేము చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, అతివేగంగా పోకుండా ఆటోలను నడుచుకోవాలని, లేని పక్షంలో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎందుకంటే వన్ వే ట్రాఫిక్ కదా, హైవేలో వన్ వే ట్రాఫిక్ కాబట్టి ఎదురుగా వస్తుంది అని ఎవరు కూడా ఊహించరు. వాడు కూడా అదే పొజిషన్లో వాళ్ళు తప్పేం లేదు లారీ వాళ్ళు. అందరికీ నమస్కారం. మనకు మన పెద్దవడుగూరు మండలము గుత్తి పామిడి ఇక్కడ ఈ మూడు మండలాల్లో ఎక్కువగా రైతులు పత్తి పంట వేయడం జరిగింది. ఇప్పుడు పత్తి అంతా పీకే టైం దగ్గర పడింది కాబట్టి అందరూ కూలీలు కూడా ఎక్కువ మంది ఒకటే సమయంలో పొలాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆటోలలో 20-30 మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. దీనివల్ల మనము మొన్న రీసెంట్ గా పామిడి మండలము నెల్లూరు క్రాస్ లో ఒక యాక్సిడెంట్ జరగడం మనం చూసాము. అందులో 6 మంది ప్రాణాలు కోల్పోవడము, దాదాపు 10 మంది దాకా గాయాలవ్వడం కూడా మనం చూసాం. అదేవిధంగా నిన్న తాడిపత్రి చుక్కలూరు దగ్గర కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు కిష్టిపాడు పెద్దవడగూరు గ్రామాల్లోని ఆటో డ్రైవర్లందరూ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ లో భాగంగానే వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఫస్ట్ లైసెన్స్ కలిగి ఉండాలా, తర్వాత ఓవర్లోడ్ వేసుకోవద్దు. వాళ్ళకి 1+3 కెపాసిటీ ఉంది. 1+3 కంటే ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, కానీ మరీ 15-20-30 మందిని వేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తే పొరపాటున ఏదైనా జరిగింది అని అంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, ఎక్కువ మందికి గాయాలయ్యే అవకాశము ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ, తర్వాత ఆటోలలో ఎక్కే ప్యాసింజర్లు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఏదో ఒక రోజు కూలికి పోతే కొద్దిగా ముందు పోతే కూలి కలిసి వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉంటారు. డ్రైవర్లు వచ్చేసి ఈ ఒకరిద్దరిని ఎక్కువ ఎక్కించుకుంటే డబ్బులు వస్తాయని డ్రైవర్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఏదైనా ఒకటి జరిగి ప్రాణం కోల్పోతే ఎంత నష్టం జరుగుతుందనేది ఎవరు ఇక్కడ ఆలోచించట్లేదు. కాబట్టి రేపటి నుంచి మేము ఖచ్చితంగా ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఓవర్లోడ్ ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలను అన్నింటినీ కూడా కేసులు కట్టడము సీజ్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ముందుగానే వాళ్లకు హెచ్చరిస్తున్నాము, ఎక్కువ మంది లోడ్తో వెళితే రేపటి నుంచి కేసులు కడతాము, ఆటోలు సీజ్ చేయడం